ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 1 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశ కాండం 33:26. యెషూరూను యొక్క దేవుని పోలిన వాడెవడనూ లేడు. యెషూరూను యొక్క దేవుని పోలినవాడెవడనూ లేడు. వ్యాఖ్యానం: యాకోబు, మోషే, యెహోషువా, దావీదుల్లాంటి గొప్ప దైవజనుల చివరి మాటల్ని దేవుని వాక్యం మనకు తెలుపుతోంది. ఒక వ్యక్తి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్ని, అతను ఎక్కువగా ప్రభావితం చేసిన విషయాల్ని అతని చివరి మాటలు సామాన్యంగా మనకు తెలుపుతాయి. ద్వితీయోపదేశ కాండం 33:26-29 మోషే చివరి మాటల్ని బైబిల్ గ్రంథం మనకు అందిస్తోంది. ఆ మాటల తర్వాత అతని మరణాన్ని గురించి మనకు తెలియబడుతోంది. మోషే జీవితం అద్భుతమైన సంఘటనలతో నిండి ఉంది. అతడు జన్మించిన 3 నెలల తర్వాత అతను ఒక పెట్టిలో పెట్టబడి నైలు నది అంచున ఉంచబడ్డాడు. దాని తర్వాత పసిబాలుడుగా అతడు ఫరో కుమార్తెకు దత్తపుత్రుడై అంతఃపురానికి కొనుపబడ్డాడు. 40 ఏళ్ల వయసులో తన ప్రజలపై తనకున్న ఆసక్తితో అతడు ఒక ఐగుప్తీయుని చంపి దాని ఫలితంగా అతడు మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ తన మామ గొర్రెల మందను మేపటం ప్రారంభించాడు. తన 80 ఏళ్ల వయసులో మండుచున్న పొదలో దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడాడు. ఆ తర్వాత అతడు ఫరోను ఎదుర్కొన్నాడు. అప్పుడే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంపైకి పంపబడ్డాయి. చివరిగా అనేక అద్భుతమైన అనుభవాలతో కూడిన అరణ్య ప్రయాణాన్ని అతడు కొనసాగించాడు. తానిక త్వరలో చనిపోబోతున్నానని అతనికి తెలిసిన ఈ సమయంలో అతని మనసులో ఉన్న ప్రాముఖ్యమైన తలంపేంటి? దేవుని మంచితనం, ఆయన ప్రత్యేకతను గురించిన తలంపే ఈ సమయంలో అతని మనసంతటినీ నింపి ఉంది. యెషూరూను యొక్క దేవుని పోలినవాడెవడనూ లేడు అనేదే అతని మనసును ఆనంద పారవశ్యంలో ముంచెత్తిన తలంపు. యెషూరూను అనేది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన పేరు. ఈ పేరు బైబిల్ గ్రంథంలో 4 సార్లు కనిపిస్తుంది. ఆ పేరు నుండి మనం కనీసం 2 విషయాలు నేర్చుకోగలం. మొదటిది, ద్వితీయోపదేశ కాండం 32:13-15 యెషూరూను లోబడనొల్లని వాడు, అతడు క్రొవ్వినవాడై కాలు జాడించాడు, అతడు తన్ను పుట్టించి తనకు రక్షణశైలమైన తన దేవుని విడిచాడు. 2, యెషయాగ్రంథం 44:2 ప్రకారం తన అనంత కృపలో దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తమకు సహాయం చేసేందుకు త్వరపడి వచ్చి తమ్మును ఆదుకున్నవాడును, తమ సంపదకు మూలమును అయిన దేవుని మంచితనాన్ని ఆ సమయంలో మోషే ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా అతడు ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు అని. దేవుని లాంటి వాళ్ళు ఎవరూ లేరని, ఆయనను ఎరిగిన వారు ఇలాంటి వాళ్ళు కూడా ఎవరూ లేరని మోషే పూర్తిగా గ్రహించాడు. సహోదరుడు ఏఎం బెనామ్, శుభములతో వందనాలు.